హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో సామాజిక అంశమైన స్త్రీ పురుషుల మధ్య ఆర్థిక భాగస్వామ్య అసమానత ఏ విధంగా ఉందో తెలుసుకుందాం సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు వీక్షించండి వీక్షించే ముందు ఇంకెవరైనా ఈపీఆర్ ఎడ్యుకేషన్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి తద్వారా మరిన్ని అప్డేట్ వీడియోస్ పొందవచ్చు సో వీడియో వివరాల్లోకి వెళ్ళినట్లయితే వరల్డ్ ఎకనమిక్ ఫోరం అధ్యయనం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా స్త్రీ పురుషుల మధ్య ఆర్థిక భాగస్వామ్య విషయంలో అసమానతను తెలుసుకుందాం ఆర్థిక భాగస్వామ్యము ఉన్నత అవకాశాల వంటి అంశాలలో పరిశీలిస్తే ఫలితాలు రెండు రకాలుగా కనిపించాయని వరల్డ్ ఎకనమిక్ ఫోరం అధ్యయనం తెలియచేస్తుంది వాటిలో ఒకటి నైపుణ్యాలను సాధించే మహిళల సంఖ్య పెరుగుతూ ఉండటం సంతోషం అయినా వేతనం మాత్రం పురుషులతో పోలిస్తే తక్కువగా ఉంటుందని ఈ అధ్యయనం తెలియచేసినది ఇక రెండవ అంశం ఉన్నత స్థానాలు పొందటంలో మహిళలు వెనుకబడుతున్నారని ప్రస్తుతం మేనేజర్ ఆ పై స్థాయిలో ఇరవై ఏడు శాతం మాత్రమే స్త్రీలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారని వరల్డ్ ఎకనమిక్ ఫోరం అధ్యయనం తెలియచేస్తుంది ఇక అసలు విషయం ఏమిటంటే వరల్డ్ ఎకనమిక్ ఫోరం అధ్యయనం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా స్త్రీ పురుషుల మధ్య ఆర్థిక భాగస్వామ్య విషయంలో అసమానత గతముతో పోలిస్తే కొద్దిగా తగ్గినప్పటికీ ఈ విషయంలో సమానత్వం రావటానికి ఇంకా రెండు వందల అరవై ఏడు పాయింట్ ఆరు సంవత్సరాలు పడుతుందని ఈ వరల్డ్ ఎకనమిక్ ఫోరం అధ్యయనం తెలియచేస్తుంది సో చూశారు కదా ఈ వివరాల ప్రకారం మరి స్త్రీ పురుషుల మధ్య ఆర్థిక భాగస్వామ్యం సమానతను సాధించాలంటే ముఖ్యంగా స్త్రీలు ఉన్నత విద్యావంతులుగా మారాలి అదే విధముగా స్త్రీలకు స్వేచ్ఛ సమానత్వము స్వాతంత్ర్యము కల్పించినట్లయితే సమాజంలో వేగంగా వృద్ధి చెందటానికి అవకాశం ఉంటుంది తద్వారా ఆర్థిక శక్తిని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఈ వీడియో సమాచారం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఈపీఆర్ ఎడ్యుకేషన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో